హెయిర్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే హెయిర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎందుకు వస్తాయి? యా, మీరు గమనిస్తే ఇప్పుడు హెయిర్ అందంగా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉంటారండి. కానీ మీరు గమనించినట్టయితే మా క్లయింటల్స్, మేము చేస్తున్న ఇయర్స్ నుంచి మేము చేస్తున్న స్టడీ చూస్తే, ఇంతకుముందు 45-50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఈ హెయిర్కి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉండేవాళ్ళు. ఎలాంటివి అంటే జుట్టు రాలిపోవటం కానీ, లేదంటే జుట్టు పలచగా అయిపోవటం కానీ, లేదంటే బట్టతల రావటం కానీ, బాల్డ్నెస్ అంటాము. ఇలాంటి సమస్యలు 45-50 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు కాలంలో. కానీ ఇప్పుడు చూస్తే టీనేజర్స్లో ఎక్కువగా ఇటువంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. డాండ్రఫ్ అయితేనేమండి, లేదంటే హెయిర్ థిన్నింగ్ అయితే అనేవ్వండి, లేదంటే జుట్టు రాలిపోవటం కానివ్వండి, ఇట్లాంటి సమస్యలన్నీ టీనేజర్స్లో ఎక్కువ చూస్తూ ఉన్నాం. రైట్ నో మేము చూస్తున్న క్లయింటల్స్ని చూస్తే 20 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆ హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము, లేదంటే 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బాల్డ్నెస్ చూస్తూ ఉన్నాము. ఇలా యంగేజ్లోనే చాలా ఎక్కువ మంది ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఎందుకు వస్తాయండి ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ యంగేజ్లో అని అంటే, డెఫినెట్గా పొల్యూషన్, డస్ట్ ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల, లోకల్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని, లోకల్ అండ్ సిస్టమిక్ రెండు ఫ్యాక్టర్స్ వల్ల మనకి జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. లోకల్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ ఎక్కువగా ఆ ఏరియాలో మనం గనక ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేదంటే ఎక్కువ సన్లైట్ వేడికి గనక ఎక్స్పోజ్ అయ్యి చెమట ఎక్కువగా, తలకి చెమట ఎక్కువ పట్టినప్పుడు కానీ, లేదంటే గనక చాలామంది హెల్మెట్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకొని వాడటం వల్ల దానికి కూడా మనకి ఏమైందంటే ఒక టైప్ ఆఫ్ హ్యూమిడ్ కండిషన్ అనేది క్రియేట్ అవుతుంది హెయిర్లో. ఓకే, దీనివల్ల ఏమైతే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ జుట్టుకు కావాల్సిన ప్రాపర్ న్యూట్రియన్స్ అనేది ప్రాపర్గా అందకపోవటం వల్ల ఈ జుట్టు పలచబడిపోవటం కానీ, లేదంటే జుట్టు రాలిపోవటం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయండి. అంటే ఏంటంటే చాలామందికి వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే చాలామందికి టీనేజర్స్లో ఎక్కువగా మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తూ ఉంటాము. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కానీ, లేదంటే థైరాయిడ్ సమస్యలు ఉన్నా కానీ, లేదంటే డయాబెటీస్ ఉన్నా కానీ, ఇలాంటివన్నీ ఉన్నా కానీ, ఒకవేళ కొంతమంది పేషెంట్స్ క్యాన్సర్కి కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ కూడా తీసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము ఈ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది లోకల్ ఫ్యాక్టర్స్ ఆర్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అని రెండు రకాల కారణాల వల్ల ఈ టీనేజర్స్లో కానీ, లేదంటే ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్లే ఎక్కువగా వస్తూ ఉంటాయి. రైట్.